నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్లో మొట్టమొదటి ఐసిస్ రాజ్యం పట్గా. అదేంటి, భారత్లో ఐసిస్ రాజ్యమా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, దేశంలో చాప కింద నీరులా ప్రవహిస్తున్న ఉగ్రవాదం మహారాష్ట్రలోని ఒక ఊరికి ఏకంగా పేరునే మార్చేసింది. థానేలోని పట్గా అనే గ్రామాన్ని అల్షామ్, అంటే స్వాతంత్ర్యం పొందిన భూమి అనే పేరు వచ్చేలా మార్చారు. ఆ గ్రామంలో ఐసిస్ సాహిత్య ప్రచారంతో పాటు సమస్త కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ విషయాలు తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నిర్వహించిన సోదాల్లో వెలుగు చూశాయి. ఒక్క గ్రామంలోనే లెక్కలేనంత డబ్బు, ఆయుధాలు, పదునైన కత్తులు, బాంబు పేలుళ్లకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజులు, స్మార్ట్ ఫోన్లు లభించాయి. అయితే ఐసిస్ సరిగ్గా పట్గా గ్రామాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఈ గ్రామం ఉన్న కొంకణ్ రీజియన్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆయుధాల అక్రమ రవాణా పెరగడానికి కారణాలేంటి, ఇది తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎన్ఐఏ ఛేదించిన టెర్రర్ మాడ్యూళ్ల గురించి తెలుసుకుందాం. ఎన్ఐఏ గత కొద్ది కాలంగా ఎన్నో టెర్రర్ మాడ్యూళ్లను ఛేదిస్తోంది. ఇందులో ముఖ్యంగా బళ్ళారి మాడ్యూల్ను చెప్పుకోవచ్చు. బళ్ళారి మాడ్యూల్లో మినాజ్ అలియాస్ మహమ్మద్ సులేమాన్తో సహా 8 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరు దేశంలో ఐఈడి పేలుళ్లకు కుట్ర పన్నారని పేర్కొంది. ఈ మాడ్యూళ్లను ఛేదించడం ద్వారా వీరి కుట్రను భగ్నం చేశామని తెలిపింది. కర్ణాటకలోని బళ్ళారి, బెంగళూరు, అమరావతి, మహారాష్ట్రలోని ముంబై, పూణే, జార్ఖండ్లోని జంషెడ్పూర్, బొకారో, ఢిల్లీలో విస్తరించి ఉన్న 19 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఐఎస్ఐఎస్ ప్రేరేపిత బళ్ళారి మాడ్యూల్పై 14 డిసెంబర్ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ దాడుల్లో 8 మంది ఐసిస్ ప్రేరేపిత కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్ పౌడర్, షుగర్, ఇథనాల్ వంటి పేలుడు పదార్థాలు, పదునైన ఆయుధాలు, లెక్కల్లో చూపిన నగదుతో పాటు స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ప్రకటించింది. నిందితులు పేలుడు పదార్థాలను ఐఈడి తయారీకి ఉపయోగించాలని ప్లాన్ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హింసాత్మక జిహాద్, ఖిలాఫత్ సాహిత్యం కోసం నిందితులంతా ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా ఒకరితో ఒకరు నిరంతరం టచ్లో ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతోపాటు స్థానికంగా కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారిని ఐసిస్లో చేరేలా ప్రోత్సహించారని ఎన్ఐఏ తెలిపింది. మరోవైపు కొద్ది రోజుల క్రితం పూణేలో మరో ఐసిస్ మాడ్యూల్ను ఎన్ఐఏ ఛేదించింది. పూణే ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో పాల్గొన్న 7 ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్నారని, ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాల గురించి చర్చించుకోవడానికి కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించారని వెల్లడించింది. వెనిగర్కు సిర్కాని, ఎసిటోన్ కోసం గులాబ్ జలని, హైడ్రోజన్ పెరాక్సైడ్కు షర్బత్ అని ఉపయోగించారు. అయితే వీరు ఐఈడీల తయారీలో నిష్ణాతులని ఎన్ఐఏ పేర్కొంది. ముఖ్యంగా ఇంట్లో లభించే వస్తువులతోనే ఐఈడీలు తయారు చేయడంలో వీరు దిట్ట అని ఛార్జ్షీట్లో వెల్లడించింది ఎన్ఐఏ. వాషింగ్ మిషన్ టైమర్, థర్మామీటర్, స్పీకర్ వైర్, 12 వోల్ట్ బల్బ్, 9 వోల్ట్ బ్యాటరీ, ఫిల్టర్ పేపర్, బేకింగ్ సోడా వంటి వాటితో ఐఈడీలను తయారు చేస్తారని తెలిపింది. ఇక మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఉన్న పట్గా గ్రామంలో ఐసిస్ వేళ్ళూనుకుంది. కొద్ది రోజుల క్రితం ఎన్ఐఏ భారీ ఐసిస్ మాడ్యూల్ను ఛేదించింది. ఈ గ్రామంలో అరెస్టైన దాదాపు 15 మందిలో తండ్రి కొడుకులతో పాటు 20 సంవత్సరాలలోపు 2 సోదరులు కూడా ఉన్నట్టు సమాచారం. వీరంతా కలిసి పట్గా గ్రామాన్ని ఐసిస్కు స్థావరంగా ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇక్కడ భారీగా అక్రమ నగదు, ఆయుధాలు, పదునైన కత్తులు, బాంబు పేలుళ్లకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైజులు, స్మార్ట్ ఫోన్లు లభించాయి. అంతేకాదు, వీరంతా కలిసి ఈ గ్రామం పేరు కూడా మార్చేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. అల్షామ్ అని ఈ గ్రామానికి పేరు మార్చింది. సరిగ్గా ఈ ప్రాంతం కొంకణ్ రీజియన్లో ఉండడమే స్థావరంగా మారడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొంకణ్ రీజియన్ మహారాష్ట్రలోని తీర ప్రాంతం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆయుధాల స్మగ్లింగ్కు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశం అంతా ఎక్కువగా అడవులతో కూడి ఉంటుంది. ఇందులో దాదాపు 42% భూభాగం అటవీ భూభాగమే, అంటే దాదాపు సగభాగం అన్నమాట. అటవీ భూభాగం కాబట్టి సహజంగానే స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గంధపు నూనెతో పాటు విలువైన దొంగలు వంటివి అటవీ ప్రాంతం నుంచి స్మగ్లింగ్ అవుతూ ఉంటాయి. ముంబైకి ఆయుధాలను స్మగ్లింగ్ చేయడానికి ఇది అనువైన ప్రాంతం. ముంబైలో 1970 నుంచి 80ల దశకంలో బంగారం స్మగ్లింగ్ ఎక్కువ మొత్తంలో జరగడం వల్ల
సముద్ర తీర ప్రాంతమంతా భద్రత కట్టుదిట్టంగా మారింది. దీంతోపాటు 26/11 ఉగ్రవాద దాడులు జరగడంతో ఆయుధాల స్మగ్లింగ్ చేయడం ఉగ్రవాదులకు కష్టంగా మారింది. అందుకే పడ్గా గ్రామాన్ని స్థావరంగా చేసుకుని అక్కడి నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఐసిస్ గతంలో కంటే ఇప్పుడు భారత్ను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్లు నిఘా వర్గాల సమాచారం. 2021లో ఆ ఉగ్రవాద సంస్థ ఏకంగా మురుడేశ్వర్ శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఐసిస్ జెండా పాతిన కవర్ పేజీని ప్రచురించింది. దీనికి అనుగుణంగానే భారత్లో ఐసిస్ మాడ్యూళ్లను పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. అదే స్థాయిలో వీటికి ఎన్ఐఏ నుంచి అడ్డుకట్ట పడుతోంది. దీనికి కేంద్రం ఎన్ఐఏకి ఇచ్చిన ఫ్రీ హ్యాండే కారణమని చెప్పక తప్పదు. గతంలో దేశంలో ఉగ్రవాద దాడులు అనేకం జరిగేవి. ముంబై ఉగ్రవాద దాడుల నుంచి అనేక చోట్ల దాడులు జరిగాయి. ఇక కశ్మీర్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఏదో ఒక చోట బాంబుల మోత మోగేది. వీటన్నింటినీ అడ్డుకోవడం కోసమే కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉగ్రవాదానికి ఏ చిన్న లూప్హోల్ దొరికినా కూడా దాన్ని కూకటవేలుతో పెకిలించమని ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలతోనే ఎన్ఐఏ ఐసిస్ మాడ్యూళ్లపై గురిపెట్టడంతో అందులోని అధికారుల భద్రతపై కూడా ఆందోళన కలుగుతోంది. అందుకోసమే ఇదే ఏడాది అక్టోబర్లో కేంద్ర హోంశాఖ ఎన్ఐఏ అధికారుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వాలకు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఉగ్రవాద గ్రూపులతో పాటు నక్సల్స్ నుంచి బెదిరింపులకు గురవుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు తగిన భద్రత కల్పించాలని హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఐఎస్ఐతో కలిసి పిఎఫ్ఐ ఎన్ఐఏ అధికారుల సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరించింది. ప్రత్యేకించి దాడుల సమయంలో అధికారుల్ని లక్ష్యంగా చేసుకోవచ్చనే సమాచారం ఉన్నట్టు పేర్కొంది. ఎన్ఐఏ గత 10 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నక్సల్స్, ఖలిస్తాన్తో పాటు టెర్రర్ గ్రూపులతో సంబంధం ఉన్న 100 కంటే ఎక్కువ స్థావరాలపై దాడులు చేసింది. దీంతో అధికారులందరినీ లక్ష్యంగా చేసుకుని అంతమొందించడానికి ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా కొంతమంది బృందాన్ని కూడా నియమించినట్లు హోంశాఖ తన లేఖలో పేర్కొంది. పీఓజేకే కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాది అల్ బదర్ నేతృత్వంలో ఈ టీం ఏర్పడినట్లు సమాచారం. వీరు ముఖ్యంగా ఎన్ఐఏలో పనిచేస్తున్న అధికారుల గురించి ఆరా తీస్తున్నారు. వారు ఉండే నివాసాలు, వారి కార్యకలాపాలపై నిఘా పెంచారు. ముఖ్యంగా ఉగ్రవాద గ్రూపులపై దాడులు నిర్వహించే ముందు వీరిని మట్టుబెట్టేందుకు కుట్ర పన్నింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రతతో ఎన్ఐఏ అధికారులు కూడా ఏమాత్రమూ వెరవకుండా అంతే దూకుడుతో దేశంలోని ఉగ్రవాద సంస్థల పీచమనచరంలో ముందుకు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఉగ్రవాద సంస్థల ఆట కట్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రతతో ఎన్ఐఏ అధికారులు కూడా ఏమాత్రం వెరవకుండా అదే దూకుడుతో దేశంలోని ఉగ్రవాద సంస్థల పీచమనచరంలో ముందుకు సాగుతున్నాయి.